మన సినిమా ఇండస్ట్రీలో లేడీ ఓరియంటెడ్ సినిమాలకి పెట్టింది పేరుగా మంచి గుర్తింపులు సంపాదించుకున్న హీరోయిన్లు ఎందరో ఉన్నారు. ఇటు గ్లామర్తో అటు నటనతో ప్రేక్షకులందరినీ అలరించారు. అలా లేడీ ఓరియంటెడ్ సినిమాలకి పెట్టింది పేరు ఈమె. ముందు గ్లామరస్ యాక్ట్రెస్గా తన కెరియర్ని ప్రారంభించి ఎన్నో సినిమాల్లో నటించింది. ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ పాత్రలో పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ లో నటించి అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది. అందచందాలకి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రలతో నటించి తర్వాత సపోర్టింగ్ యాక్ట్రెస్ గా రాణిస్తూ మన తెలుగులోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా స్టార్ హీరోయిన్ గా ఒక ఊపు ఊపేసింది. అలాంటి ఈ హీరోయిన్ ఇంట ఇప్పుడు విషాదం నెలకొంది. ఆమె తన భర్తని కోల్పోవాల్సి వచ్చింది. ఇక విషయం ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీకే షాకింగ్ న్యూస్ గా మారింది. మరి ఇంతకీ ఆ ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఎవరో కాదండి, మనందరినీ అలరించిన మాలాశ్రీ. మాలాశ్రీ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ని ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్ గా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఎన్నో సినిమాలు నటించింది. తెలుగులో ఒకప్పటి స్టార్ హీరోయిన్ గా ప్రేమకైది సినిమాతో అందరినీ ఒక ఊపు ఊపేసింది. చిన్నారి స్నేహం, ఊర్మిళ బావా, బామ్మర్ది, పోలీస్ అల్లుడు, సాహసవీరుడు, సాగర కన్య, బలే మామయ్య, తోడికోడళ్లు, బంగారు ముగుడు, ఇలా ఈమె నటించిన సినిమాలు అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్స్. ఇక తెలుగులోనే కాకుండా కన్నడలో లేడీ ఓరియంటెడ్ పాత్రలకి, ముఖ్యంగా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. అలాంటి ఈమె తన కెరియర్ పీక్గా ఉన్న రోజుల్లోనే కన్నడ సినిమా ఇండస్ట్రీకే స్టార్ ప్రొడ్యూసర్గా పేరు తెచ్చుకున్న రాముని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీళ్ళకి ఇద్దరు పిల్లలు. నిర్మాత రాము గారు కన్నడలో AK-47, లాకప్ డెత్, కళాసి పాల్య వంటి బ్లాక్ బస్టర్ సినిమాను నిర్మించి సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా కన్నడలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ఈయన గత కొన్ని రోజులుగా ఊపిరితిత్తులకి సంబంధించిన ఇన్ఫెక్షన్తో బాధపడుతుండగా బెంగళూరులోని ఎంఎస్ రామయ్య హాస్పిటల్లో జాయిన్ చేసి చికిత్సను అందిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. చికిత్స అందుతున్న సమయంలోనే పరిస్థితి విషమించడంతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఒకప్పటి హీరోయిన్ గా మనందరికీ సుపరిచితురాలైన మాలాశ్రీ భర్త ఈ లోకంలో లేరు అన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీకే షాకింగ్ న్యూస్ గా మారింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలిసిన వెంటనే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సినీ దిగ్గజాలు ఆమె కుటుంబానికి సంతాపాన్ని తెలియజేశారు. ఇటు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనూ అక్కడ కన్నడ సినిమా ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరి ఈ బాధాకరమైన సంఘటన నుంచి ఆమె కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని, ఆ ప్రముఖ నిర్మాత ఆత్మకి శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.